ఈ మధ్య తండ్రి పోస్ట్ కి ప్రమోట్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ షార్ట్ బ్రేక్ తర్వాత సినిమాల మీద ఫోకస్ చేయాలని ఫిక్స్ అయ్యారు అయితే ఆల్రెడీ ఆర్ తర్వాత చాలా గ్యాప్ రావడంతో నెక్స్ట్ మూవీ విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రెడీ అవుతున్నారు ఆర్ సెట్స్ మీద ఉండగానే శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ ని స్టార్ట్ చేశారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమా కోసం ఆరేంజ్ లోనే టైం కూడా తీసుకుంటున్నారు దాదాపు రెండేళ్ల షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసిన యూనిట్ రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతికి ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది కానీ ఇండియన్ టూ వివాదాలు సెటిల్ అవ్వడంతో శంకర్ రెండు సినిమాల ప్రయాణం మొదలు పెట్టారు ఆ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద కూడా పడింది చరణ్ సినిమా షూటింగ్ డిలే అవుతోంది దీంతో రిలీజ్ ఎప్పుడన్న విషయంలో క్లారిటీ రావటం లేదు గేమ్ చేంజర్ ని వీలైనంత త్వరగా ఫినిష్ చేసి నెక్స్ట్ సినిమా మీద ఫోకస్ చేయాలని ఫిక్స్ అయ్యారు చర్రీన్ ఆల్రెడీ ఉపెనా ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా అనౌన్స్ చేశారు చరణ్ ఆ మూవీని ఈ ఏడాది చివరిలో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు డిసెంబర్ కల్లా షూటింగ్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఇయర్ దసరాకి సినిమా రిలీజ్ చేయవచ్చు అన్నది చెర్రీ స్కెచ్ వచ్చే ఏడాది సమ్మర్ లో గేమ్ చేంజర్ రిలీజ్ అయినా మరో నాలుగు నెలల్లోనే మరో మూవీని రిలీజ్ చేసేలా పక్కా ప్లాన్ రెడీ చేస్తున్నారు మరి స్కెచ్ ఎంత వరకు అవుతుందో వేచి చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజ్ఞా మీడియా प्लीज सब्सक्राइब प्रज्ञा मीडिया प्लीज लाइक्राइब् मीडिया प्लीज डू लाइक्राइब प्लीज सब्सक्राइब टू प्रज्ञा मीडिया प्लीज लाइक शेयर एंड कमेंट इफ यू लाइक द वीडियो प्रज्ञा मीडिया